ஹாய், வெல்கம் டு பிசினஸ் வீக்கெண்ட். హైదరాబాద్ హెచ్ఐసిసిలో హైసియా 27వ వార్షిక అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. ఐటీ కంపెనీల్లో నూతన ప్రాజెక్టులను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైసియా ఈ వార్డులను ప్రదానం చేసింది. ఎగుమతుల రంగంలో ఇన్ఫోసిస్, టీసీఎస్, టెక్ మహీంద్రాకు అవార్డులు లభించాయి. హైటెన్ పెరిట హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న 10 స్టార్టప్లకు కూడా హైసియా అవార్డులు అందజేసింది. ఐటీ రంగాభివృద్ధికి విశేష సేవలందించిన విఎస్ఎన్ఎల్ తొలి చైర్మన్ డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరికి హైసియా తరపున లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందజేశారు. హైదరాబాద్ ని సైబరాబాద్ గా మార్చడంలో ఆయన చేసిన కృషిని ఇండస్ట్రీ ప్రముఖులంతా కొనియాడారు. ఏమిటి జిగిడి.com ఏం చేస్తుంది మీకు ఇవాళ అవార్డ్స్లో మీకు ఎందుకు ప్రైజ్ వస్తుంది? జిగిడి అనేది హోమ్ కేర్ సర్వీసెస్కి సంబంధించింది సార్. మేము టెక్నీషియన్స్ని ప్రొవైడ్ చేస్తుంటాం, ఎలక్ట్రీషియన్స్, కార్పెంటర్స్, ప్లంబర్స్. ఈ రోజుల్లో అందరికీ కూడా, హౌస్ వాల్స్ అందరికీ కూడా ఈ సర్వీసెస్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. సో అవి టైం ప్రకారం రీజనబుల్ ప్రైజెస్లో చేయించడం అనేది మా గోల్. అంటే నార్మల్గా మనకి ప్లంబర్స్ని కానీ కార్పెంటర్స్ని కానీ పట్టుకోవడం, వాళ్ళని ఎంగేజ్ చేయడం చాలా కష్టమైన పని. సో మీరు ఎలాగ వాళ్ళందరినీ అలా కట్టగట్టు ఉంచగలుగుతున్నారు? వాళ్ళకి యాక్చువల్గా మార్కెట్లో వాళ్ళకి ఎంతైతే రెవెన్యూ వస్తుందో మా దగ్గర, దానికన్నా మా దగ్గర చేస్తుంటే కనుక 3-4 times రెవెన్యూ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కస్టమర్స్ మాకు ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ వర్క్లు ఇవ్వడం వల్ల వాళ్ళు ఎక్కువ ఎర్న్ చేసుకోగలుగుతారు. సో టెక్నీషియన్స్ ఏంటంటే మాతోటి లైఫ్ టైం ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తారు. సో మేము చెప్పిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, కస్టమర్ ఇంటరాక్షన్స్ ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా మేము కొన్ని రెగ్యులేషన్స్ వాళ్ళకి చెప్తాం, వాళ్ళు ఫాలో అవుతారు. సో దట్ వాళ్ళకి ఎర్నింగ్ కూడా బాగుంటుంది. అన్వయ్య, ఇప్పటివరకు ఎంతమంది సీనియర్ సిటిజన్స్కి, మీరు ఎక్కువ ఎల్డర్లీ పీపుల్కి సర్వీసెస్ అందిస్తున్నారు, సో సీనియర్ సిటిజన్స్కి సర్వీసెస్ అందించింది? సుమారుగా ఈ రోజు వరకు వి హవ్ సర్వ్డ్ అబౌట్ 800 ఫ్యామిలీస్, అంటే సుమారుగా 1500 నుంచి 1600 దాకా సీనియర్ సిటిజన్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నాం. సో వీళ్ళందరూ మీ కస్టమర్స్? మా అందరు మా మెంబర్స్ అన్నమాట. మెంబర్స్? సో ఎటువంటి సర్వీసెస్ అందిస్తారు? సో ఐ థింక్ విఆర్ 360 degree సర్వీస్ ప్రొవైడర్, అంటే అన్ని విధాలుగా వాళ్ళని కేర్ చేయడానికి మేము పెట్టిన సంస్థ ఇది. సో సర్వీసెస్ స్టార్ట్ ఫ్రమ్ ఎమర్జెన్సీ లాంటి క్రిటికల్ ఆస్పెక్ట్స్, ఎమర్జెన్సీ అసిస్టెన్స్ లెవెల్ మొదలు పెడితే చిన్న చిన్న విషయాలు లైక్ ఐ వాంట్ ఫిక్స్ అప్ బల్బ్ ఇన్ మై హోమ్, ఆర్ చిన్న ఒక వస్తువు కావాలి నాకు ఒక పక్కన గ్రాసరీ స్టోర్ నుంచి, అటువంటి వరకు కూడా అన్నీ తీసుకొని అన్నీ చేయగలుగుతున్నాం ఈ రోజు మేము. రాజశేఖర్ గారు, ఏమిటి జాగిల్ ఏం చేస్తుంది? సో జాగిల్ ప్రైమరీలీ అది ఏం చేస్తుంది అంటే ఇది ఫిన్టెక్ కంపెనీ. ఫిన్టెక్? ఫిన్టెక్ అంటే ఇప్పుడు మన కార్పొరేట్స్కి చాలా అవసరం ఉంటాయి, రివార్డ్స్ అండ్ రికగ్నిషన్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయీ ఎక్స్పెన్స్ అనేది, యూనో, బెనిఫిట్స్ మేనేజ్మెంట్ అన్నీ మేము మా ప్రొడక్ట్స్ ద్వారా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా కంపెనీకి ఇప్పుడు టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటే, రైట్, లేకపోతే మోటివేషన్ చేయాలి ఎంప్లాయీస్కి, సో వాళ్ళు మా ప్లాట్ఫామ్ సైన్ అప్ అవుతారు. సో వాళ్ళు కార్పొరేట్ వాళ్ళ ఎంప్లాయీస్కి రివార్డ్స్ చేయొచ్చు మా ద్వారా.
ఆ రివార్డ్స్ అంటే బేసిక్లీ పాయింట్స్ ఇక్కడ ఉంటాయి, వాళ్ళు వచ్చి వెబ్సైట్కి వచ్చి రిడీమ్ చేసుకుంటారు పాయింట్స్. సో వాచర్స్ గిఫ్ట్ కార్డ్స్ రిడీమ్ చేసుకుంటారు. రిడీమ్ చేసుకుంటే ఏమి వస్తాయి వాళ్ళకి? అదే అదే ఏదైనా షాపర్స్తో ఫ్లిప్కార్ట్ ఇలాంటి అమెజాన్ వాచర్స్ గట్ అన్ని రిడీమ్ చేసుకోవచ్చు. సో ఈ వాచ్ అయితే ఇమీడియట్ గా వస్తుంది. కంపెనీ ఏమో ఎంత వర్త్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇప్పటి వరకు మీ ద్వారా? లాస్ట్ ఇయర్ అరౌండ్ 2000 crores వర్త్ అయింది. 2000 crores? ఎస్. ఓకే. సో అని అందులో మీకు ఎంత రెవెన్యూ వస్తుంది? సో దాంట్లో మాకు రెవెన్యూ అరౌండ్ 2% ఉంటుంది. సో వి విష్ యు ఆల్ ది బెస్ట్. ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ ఐటీ రంగానికి మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా చెబుతోంది. హైసియా భవిష్యత్ ప్రణాళికపై ఆ సంస్థ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ తో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ స్పెషల్ ఇంటర్వ్యూ చూద్దాం. నమస్తే. సో 27th ఎడిషన్ ఇది హైసియాకి సంబంధించి యాన్యువల్ ఈవెంట్. సో ఈ 27 సంవత్సరాల్లో హైదరాబాద్ ఐటీ జర్నీ అనేది చాలా ప్రోగ్రెసివ్ గా సాగింది. ఎక్సెప్టింగ్ యూఎస్ఏ, యూరోప్ కావచ్చు, ఇతర నేషన్స్ అన్నింటిలో కొంత స్లోడౌన్ అనేది మనం గమనిస్తున్నాం. బట్ యూఎస్ఏలో మాత్రం ఐటీ ఈస్ గ్రోయింగ్ ఇన్ అ బిగ్ వే. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం మనం స్టాక్ మార్కెట్లో చూస్తేనే యాపిల్ షేర్లు 33% పెరిగాయి, మైక్రోసాఫ్ట్ షేర్స్ 39% పెరిగాయి. దట్ షోస్ దట్ ది ఇండస్ట్రీ ఈస్ డూయింగ్ వెల్ దేర్. సో మనకి మేజర్ మార్కెట్ యూఎస్ఏ కాబట్టి మీ మెంబర్ కంపెనీస్ ఎలా చూస్తున్నాయి? మా మెంబర్ కంపెనీస్కి కూడా మేజర్ మార్కెట్ యూఎస్ఏనండి. కాకపోతే లాస్ట్ 10 ఇయర్స్లో నాకు తెలిసి చాలా కంపెనీస్ కొంతవరకు యుఎస్ ఎక్స్పోజర్ మెయింటైన్ చేస్తూ లేదా అవసరమైతే కొంత తగ్గిస్తూ యూరప్కి కూడా ఎక్స్పోజర్ పెంచుతున్నాయి. ఎందుకంటే దీనికి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, యూరోపియన్ కంట్రీస్ కొంత లేట్గా స్టార్ట్ చేసినా కానీ వాళ్ళు కూడా ఈ అవుట్సోర్సింగ్ దాని మీద దృష్టి పెట్టి ఇండియాకి రావడం, ఇక్కడ ఉన్న టాలెంట్కి వాడుకోవడం అనేది స్టార్ట్ అయింది. సెకండ్, ఈ కరెన్సీ డీరిస్కింగ్ ఆ రీజన్స్ వల్ల యూనో డిఫరెంట్ కరెన్సీస్లో మనకి రెవెన్యూస్ ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో కూడా చాలా కంపెనీస్ జియోగ్రాఫికల్ డైవర్సిటీ అనేది ఇంపార్టెంట్ బిజినెస్ స్ట్రాటజీలో ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది. కానీ స్టిల్ యుఎస్ ఇప్పటికీ పెద్ద మార్కెటే. సో దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది. అండ్ థ్యాంక్ఫుల్లీ అది మన అట్లీస్ట్ మన హైదరాబాద్ దృష్టికోణంలో చూస్తే అది బాగానే ఇంకా పెరుగుతున్నట్టుగానే మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా ఎన్ని కంపెనీస్ ఉన్నాయి హైసియాలో రిజిస్టర్డ్ కంపెనీస్? మా దగ్గర రిజిస్టర్డ్ కంపెనీస్ దాదాపుగా 300-350 దాకా ఉంటాయి. ఓకే. కానీ ఏ అసోసియేషన్లో అయినా యాక్టివ్గా ఉండే కంపెనీస్ ఒక 150-160 దాకా ఉంటాయి. అంటే ఎక్కువగా పార్టిసిపేట్ చేయడము, ఈవెంట్స్లో చేయడము. మిగతా వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. మనం ఎప్పుడైనా వాళ్ళ దగ్గరికి వెళ్తే దే గివ్ ఫీడ్బ్యాక్ అది ఉంటుంది. కానీ సో ఓవరాల్గా ఇంకో రకంగా చెప్పాలంటే ఒక 85-90% ఆఫ్ ఎంప్లాయీ హెడ్ కౌంట్ అనండి, లేకపోతే మన ఇక్కడ నుంచి చేసే రెవెన్యూస్లో కూడా మా మెంబర్స్ రిప్రజెంటేటివ్గా ఉన్నారు. సో ఈ 1 lakh crores అనే ఫిగర్ మనకి 350 కంపెనీలకు సంబంధించింది ఆర్ మోర్ దాన్ దాట్? ఇంకా కొన్ని ఉంటాయి. మొత్తం కంపెనీస్ స్ట్రిక్ట్గా చెప్పాలంటే హైదరాబాద్లో ప్రతి రిజిస్టర్డ్ కంపెనీ మనం తీసుకోవాలంటే ఒక 900-1000 దాకా ఉంటాయి. ఓకే. సో ఈవెన్ చాలా మటుకు చిన్నవి ఎంఎన్సీ కంపెనీస్ కూడా మీ మెంబర్స్ చాలా. మైక్రోసాఫ్ట్ కావచ్చు, సింక్రోనీ కావచ్చు, తర్వాత వెల్స్ ఫార్గో, ఇప్పుడు ఇలాగ చాలా ఎంఎన్సీ కంపెనీస్ ఉన్నాయి. యాక్చువల్గా అది మేము గమనించింది ఏంటంటే ఎంఎన్సీ కంపెనీస్ హైదరాబాద్లో పెరగడం అనేది ఒక ట్రెండ్ లాగా ఉంది. ఇంకా మనకి లోకల్లీ గ్రోన్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే ఎంఎన్సీలు ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకు ఎక్స్పోర్ట్స్, ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరగడం కోసం లేదా ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ మరింత జరగడం కోసం ఐసీఐ వైపు నుంచి ఎటువంటి యాక్టివిటీస్ తీసుకుంటాను? ఓకే. ఒక డైమెన్షన్ ఏమిటంటే గవర్నమెంట్ తోటి వర్క్ చేయడం. సో రెగ్యులర్గా వాళ్ళతోటి పాలసీ డైరెక్షన్, జయేష్ గారు కానీ మిగతా ఆయన టీము వాళ్ళతో మేము రెగ్యులర్గా వర్క్ చేస్తాం. తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేసిన సిసిఐటిఐ అనే కమిటీలో కూడా ఐసీఐ నుంచి ఇద్దరు మెంబర్స్ ఉంటారు. ఎవ్రీ క్వార్టర్ అది వాళ్ళ కమిటీ కూర్చున్నప్పుడు మనం ఎవరికి ఏమి అలాట్ చేయాలి, ఎలాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి, అది కాదా కరెక్టా కాదా, ట్రాన్స్పరెంట్గా డిసిషన్స్ తీసుకున్నాం. దాంట్లో ఒకసారి గవర్నమెంట్ ఒక యాంగిల్. తర్వాత మా మెంబర్స్కి సంబంధించి మేము ఏం చేస్తున్నాం అంటే కొత్త ప్రోగ్రామ్స్ కొన్ని లాంచ్ చేసాం. ఒక 1 year back నుంచి జరుగుతున్నాయి ఇవి, టెక్ సిరీస్, బిస్ సిరీస్ అని. అంటే ఇప్పుడు మిడ్ లెవెల్ ఎంప్లాయీస్కి మనం వాళ్ళు ఒక రకమైన క్రాస్ రోడ్స్కి వచ్చి మనం ఇక్కడ నుంచి నేను ఏ టెక్నాలజీ నేర్చుకుంటే నాకు ఫ్యూచర్ బాగుంటుంది, నేనేమన్నా అబ్సల్యూట్ అయిపోతున్నానా అనే భయంలో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు మేము ఇండస్ట్రీ నుంచి టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి వాళ్ళకి ఆ టెక్నాలజీ గురించి ఓరియంటేషన్ ఇస్తాం. ఆ తర్వాత వాళ్ళు ఆ డిసిషన్ తీసుకుని నాకు ఇది టెక్నాలజీ నాకు ఇది సూటబుల్గా ఉందంటే దే కెన్ డూ ఏ లాంగర్ ప్రోగ్రామ్, సర్టిఫికేషన్ ప్రోగ్రామ్. ఇలాంటివి మేము ఆల్మోస్ట్ ఇప్పుడు చాలా తక్కువ సమయంలో 14-16 ప్రోగ్రామ్స్ ఇలాంటివి చేస్తాం. ఇది కాకుండా బిస్ సిరీస్లో ఎంప్లాయ్మెంట్ లాస్ గురించి, టాక్సేషన్ లాస్ గురించి, కంప్లయన్స్ గురించి,
ఏది కరెక్ట్ ఏది తప్పు అనేవి కూడా మేము రెగ్యులర్గా మెంబర్ కంపెనీస్ని ఎడ్యుకేట్ చేస్తాం. సో వీటన్నిటి వల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది. ఇది కాకుండా ఈ అవార్డ్స్ అనేది ఒక మా దృష్టిలో ఒక పెద్ద రికగ్నిషన్ అండ్ ఎంకరేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట. ప్రతి సంవత్సరం చాలామంది మెంబర్స్ దీనికోసం యాక్టివ్గా ఎదురు చూస్తూ ఉంటారు. సిఎస్ఆర్ అవార్డ్స్ అవ్వండి, సర్వీసెస్ కానివ్వండి, నేను ఇక్కడ వచ్చిందంటే ఈ అవార్డు, ఇప్పుడు ప్రోడక్ట్ స్టార్టప్స్ ఉన్నాయి, హైసీ అవార్డు వచ్చిందంటే వాళ్ళు చాలా ప్రౌడ్గా అది వాళ్ళు చూపించుకుంటారనమాట పొటెన్షియల్ ఇన్వెస్టర్స్కి వాళ్ళు. సో ఇలాగ చాలా రకాల. రైట్ శ్రీనివాస్ గారు, సో థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి. గ్రాండ్ సక్సెస్. థ్యాంక్ యూ. సో ఇది హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ హైసియా ఇన్నోవేషన్ సమిట్ 2019 గురించి సిఓఓ శ్రీనివాసరావు గారితో ఇంటరాక్షన్. దేశంలో ఫిన్టెక్ సంస్థలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని, సరైన ప్రణాళికతో ఈ సమస్యలను సులువుగా అధిగమించవచ్చని ఫ్లిప్కార్ట్ మాజీ సీఈఓ డవింటా ఫైనాన్షియల్ సర్వీసెస్ కో ఫౌండర్ రవి గరికపాటి చెబుతున్నారు. బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఫిన్టెక్ కంపెనీ డవింటా ఫైనాన్షియల్ సర్వీసెస్ ఫ్యూచర్ ప్లాన్స్ పై రవి గరికపాటితో మా బిజినెస్ ఎడిటర్ వసంత్ కుమార్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నమస్తే రవి గారు. సో ఫ్లిప్కార్ట్ లో మీరు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా ఉన్న మీరు ఒక ఎక్సైటింగ్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ని విడిచిపెట్టి ఎందుకు దవింతాని స్టార్ట్ చేశారు? ఫిన్టెక్లో ఉన్న ఎమర్జింగ్ ఆపర్చునిటీస్ని అందిపుచ్చుకోవడానికి ఆర్ ఎనీ అదర్ రీజన్? సో ఫ్లిప్కార్ట్లో 4 ఇయర్స్ ఉన్నాను. సిటీఓ కాకుండా ఐ టుక్ ఆన్ ఫ్యూ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్లిప్కార్ట్ ఉన్నప్పుడు. అందులో ఒకటి ఫైనాన్షియల్ సర్వీసెస్ స్టార్ట్ చేయటం, రైట్? అదొక మ్యాంటల్ నాకు సచిన్ అండ్ బిని ఇచ్చారు ఫ్లిప్కార్ట్లో ఉన్నప్పుడు. సో అప్పుడు ముఖ్యంగా ద ప్రోగ్రామ్ ఫోకస్ ఏంటంటే ద లాట్ ఆఫ్ పీపుల్ ఈ కామర్స్ ఇంకా అడాప్ట్ చేసుకోలేదు, ఎందుకంటే వాళ్ళకి క్రెడిట్ యాక్సెస్ టు క్రెడిట్ లేదు. అదే ఆఫ్లైన్ వరల్డ్ అయితే లోకల్ ల్యాండింగ్ పార్ట్నర్ ఉంటారు, ఆయన దగ్గర లోన్ తీసుకుని దే కెన్ బై రిఫ్రిజిరేటర్ కానీ ఇంకోటి కానీ. సో వాట్ వీ వాంట్ టు డూ ఇస్ బేసికలీ హూఎవర్ ఈజ్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్, ఇఫ్ దే డోంట్ గెట్ ఫార్మల్ యాక్సెస్ టు క్రెడిట్, we will actually use our own algorithms, establish their credit worthiness, and then go tell banks he's credit worthy. Just because he doesn't have a CIBIL score doesn't mean he's not credit worthy. We have enough data to understand he's credit worthy, so start lending. And when they lend, use that to meet his aspirations, whether he wants to buy a smartphone, refrigerator, atlas start chesamandi. దాని తర్వాత యూనో బేసిక్లీ నేను మోర్ ఐ స్టార్టెడ్ స్పెండింగ్ మోర్ అండ్ మోర్ టైమ్ స్పెండ్ చేశాను. దెన్ ఐ కైండ్ ఆఫ్ సడన్లీ రియలైజ్డ్ యూనో ఇఫ్ యు లుక్ ఎట్ ఇండియా 1.5 బిలియన్ పాపులేషన్, ద బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ వాట్ ఐ కాల్ ఎస్ 300 మిలియన్ పాపులేషన్, వాళ్ళకి కంప్లీట్లీ అండర్సర్వ్డ్ అన్సర్వ్డ్, రైట్? అలా యూనో ఈ బిగ్ బ్యాంక్స్ ప్రయారిటీ సెటిల్ లెండింగ్ ఫోకస్ ఉన్నా కూడా దే డోంట్ హ్యావ్ ద టెక్నాలజీ నా ద ఆపరేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు బి ఏబుల్ టు రీచ్ అండ్ సర్వ్ దెమ్ ఎఫెక్టివ్లీ. సో ఐ సా దాట్ ఈజ్ ఎ క్లియర్ నీడ్, రైట్? ఈ ఫ్లిప్కార్ట్లో మేము చేసినా కూడా దే ఫోకస్ వాజ్ మోస్ట్లీ ఆన్ ద ఎఫోర్డబిలిటీ. వీళ్ళు ఫర్గెట్ అబౌట్ ఎఫోర్డబిలిటీ, దేర్ లైవ్లీహుడ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ సెక్యూర్డ్, డే టు డే లైవ్లీహుడ్. So that's when you know I started digging that problem statement a little more deeply, and you know we said, you know, if I want to start a fintech, the focus, the segment that I want to focus is just bottom of the pyramid or just above the base of the pyramid. So underserved evarkaithe credit access ledo avunu vallani vallani meeru, and mukhyanga livelihood secure cheyadam. Telugu states ki eppudu vastunnaru? So the obviously that we just started these two, and then we are looking at other markets. My criteria is basically I need to find you know, as the user group, the segment who is focused on particular livelihood thing, whether it's a dairy farming ganevandi, fisheries ganevandi, weaving ganevandi, significant. And then NGOs also need to be prevalent in that group anamata, and then those two are important. And then my own technology, mem em chestamante, we actually onboard merchants in the village, kirana merchant. They actually help sourcing the loan and servicing the loan and collections as well, because they live in the same village kadandi. The touch points are far many, so they understand the needs of the borrower very differently. And for career aspirants, fintech industry etuvanta opportunity ni istam? Phenomenal opportunity, and there are many disciplines andi, the underwriters ani, apte the document verifications ani, then the collection is again a discipline, right? Analytics, right? Data science, and all these are, it's a multidisciplinary problem statement, and but you need to have a strong domain expertise also, you know, to the financial services understanding. And so memo universities kuda reach out avutunnam.
Right, yeah. Ravi garu, so yeah. We wish you all the best, yeah. And we hope you'll come to the Telugu state soon. Absolutely, sir. Looking forward to it. Thank you. Yeah. Business weekend lo ippudu short break teeskundam. Welcome back to Business Weekend. స్టాక్ మార్కెట్లు వరుసగా మరోవారం నష్టాలతో ముగిశాయి. రూపాయి మారకం విలువ క్షీణించడం, చైనా దిగుమతులపై అమెరికా తాజాగా పన్నులు విధించడంతో ఈ వారం మార్కెట్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. వారాంతన స్వల్పంగా కోలుకున్నా ఈ వారం నష్టాల నుంచి మాత్రం గట్టెక్కలేకపోయాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 765 పాయింట్లు, నిఫ్టీ 287 పాయింట్లు, బ్యాంక్ నిఫ్టీ 1120 పాయింట్లు నష్టపోయాయి. మార్కెట్ సెంటిమెంట్ నెగిటివ్ గా ఉండడానికి ప్రధాన కారణం కార్పొరేట్ ప్రాఫిట్స్ టు జీడిపి రేషియో 2%కి తక్కువగా ఉండటం, మరియు గత కొన్ని క్వార్టర్స్గా ఈ రేషియో 2% తక్కువగా రావటం మార్కెట్ యొక్క సెంటిమెంట్ మీద నెగిటివ్గా ప్రభావితం చూపిస్తూ వస్తున్నది. గత వారం మార్కెట్ను విశ్లేషించినట్లయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ కంటిన్యూస్గా సెల్ చేయటం మార్కెట్ల మీద నెగిటివ్గా ప్రభావితం చూపించింది. అంతేకాకుండా అమెరికా ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ వడ్డీ రేట్లని 25 బేసిస్ పాయింట్స్ తగ్గించినప్పటికీ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ పై ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోవడం మార్కెట్ సెంటిమెంట్ ని నెగిటివ్గా ప్రభావితం చూపించింది. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, అలాగే మీడియం టర్మ్ లో ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టొచ్చు అనే అంశంపై పీసీఎస్ సెక్యూరిటీస్ ఫండమెంటల్ రీసెర్చ్ హెడ్ బాలాగారి విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. రాబోయే వారంలో అంటే మార్కెట్లు ఈ వారం కంప్లీట్లీ ఒక వాష్అవుట్ అనే చెప్పాలండి. సో లాస్ట్ 2 వీక్స్ ముందర ఏదైతే మొదలైందో ఎస్పెషలీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది రిలెంట్లెస్లీ జరుగుతుంది. ప్రతిరోజు కూడా దే ఆర్ సెల్లింగ్, ఒక్కరోజు కూడా బయింగ్ మోడ్లోకి వెళ్ళలేదు వాళ్ళు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కొద్దిగా ప్రతిరోజు సపోర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాయి, కానీ ఏ రోజుకి ఆ రోజు ఏదో కొత్త అంశం మూలానో కొత్త ప్రాబ్లం మూలానో మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంటే ఎక్కువ ఏర్పడింది. కానీ పాజిటివ్లీ ముందుకొచ్చి కొనేవాళ్ళు మాత్రం కంప్లీట్లీ జీరో అయిపోయారు. అదే హెచ్ఎన్ఐస్ అవన్నీ రీటైలర్స్ అయితే అసలు లేనే లేరు మార్కెట్లో. ఈసారి ఈవెన్ ఫెస్టివల్ సీజన్లో కూడా ఆటోమొబైల్ సేల్స్ అంత పికప్ అవుతాయన్న నమ్మకం కూడా కలగట్లేదు. ఎందుకంటే లాస్ట్ 1 ఇయర్ ఎప్పుడైతే మనకి లాస్ట్ ఇయర్ దసరా దీపావళి నుంచి ఆటోమొబైల్ సేల్స్లో స్లాక్ సీజన్ మనకు కనిపించిందో, మంత్ ఆన్ మంత్ ఫిగర్స్ ఇప్పటిదాకా ఒక్క మంత్ కూడా పాజిటివ్గా రాలేదు. రాబోయే రోజుల్లో అర్జెంట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ ఒకటి తగ్గుతాయన్న నమ్మకం కొద్దిగా కుదురుతోంది అందరిలో. ఎందుకంటే ఆర్బీఐ వాళ్ళు ఈసారి ఆగస్టులో జరిపే మీటింగ్లో 50 బేసిస్ పాయింట్స్ చేయాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా నిన్ననే యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ కట్ చేశారు, ఫస్ట్ టైం ఇన్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్. సో మన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ రేట్స్ కొద్దిగా కట్ చేస్తారు, ఈసారి 50 బేసిస్ పాయింట్స్ కూడా కట్ చేస్తారనే నమ్మకం ఎక్కువ కుదురుతుంది. ఎందుకంటే లాస్ట్ 1 వీక్ వానలు బాగానే పడ్డాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ అంతగా పెరగదు, ఎస్పెషలీ ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంత పెరగదన్న నమ్మకం కుదిరితే ఆల్రెడీ బిజినెస్లన్నీ దెబ్బతిన్నాయి కాబట్టి ఆర్బీఐ వాళ్ళు 50 బేసిస్ పాయింట్స్ కట్ చేసే అవకాశం ఉంది. ఈ నెక్స్ట్ 1 or 2 quarters మాత్రం ఇన్వెస్టర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా పడ్డాయని చెప్పి పెన్నీ స్టాక్స్ మాత్రం అస్సలు ముట్టుకోవద్దు. మనం లాస్ట్ ఫ్యూ మంత్స్గా ప్రతిరోజు అందరూ కూడా మన TV5 తరఫున అందరు ప్రేక్షకులు కూడా చెప్తున్నాం, బాగా పడ్డది 100 రూపాయల స్టాక్ ఈరోజు 5 రూపాయలే దొరుకుతుంది, ఇంతకంటే ఏం పడుతుందని కొన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. మన ప్రేక్షకులు పదే పదే అడుగుతూనే ఉన్నారు, ఆ 5 రూపాయలు కూడా రూపాయి అయిపోయిన దాఖలాలు మనం ఇంతకంటే ఎక్కువ పడదని పెన్నీ స్టాక్స్ మాత్రం ముట్టుకోవద్దు. ఎందుకంటే కొన్ని స్టాక్స్ నెక్స్ట్ రన్ వస్తే కూడా డెఫినెట్లీ ఇందులో క్షీణత అనేది వాల్యూ డిస్ట్రక్షన్ అనేది పర్మనెంట్లీ జరిగిందనే చెప్పుకోవాలి. ఇంతకుముందు చూస్తే మనం 2006-07లో మనకి ఏదైతే పీక్ బుల్ రన్ ముగిసిందో అప్పటి నుంచి కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ అంటే ఇవన్నీ ఉదాహరణలు అండి, జిఎంఆర్, జీవీకే, ల్యాంకో ఇటువంటివన్నీ మన లోకల్ కంపెనీస్ గురించే చెప్తున్నాం. అలా మనకి జేపీను జయప్రకాష్ అసోసియేట్స్ గ్రూప్ కానివ్వండి, బయట గ్రూపులు కూడా చాలా గ్రూపులు ఇప్పటికీ 90-95% వాల్యూ క్షీణించి ఒక్క రూపాయి కూడా పెరగలేదు ఇప్పటిదాకా 10 ఏళ్ళు అయినా కానీ. ఇలాగా ఈసారి కూడా చాలా పెన్నీ స్టాక్స్ నెక్స్ట్ 10 ఇయర్స్లో కూడా డెఫినెట్లీ డబ్బులు ఇవ్వవు. కాబట్టి క్వాలిటీ స్టాక్స్ ఏమన్నా పడితే
వాటిల్లో కొద్ది కొద్దిగా నెక్స్ట్ 6 మంత్స్ కొనే ప్రయత్నం చేయొచ్చు. అది కూడా ఇప్పుడే కాదు, ఆగస్ట్ 15 మొత్తం రిజల్ట్ సీజన్ అయిపోయిన తర్వాత. స్కూల్ స్థాయి నుంచి విద్యార్థులను వినూత్నంగా ఆలోచించేలా ప్రోత్సహించడంతో పాటు వారిలో ఆంటర్ప్రీనర్షిప్ క్వాలిటీస్ పెంచడానికి ముందుకొస్తున్నాయి విద్యా సంస్థలు. ఇందులో భాగంగా టెక్నో పెవిలియన్ ఆధ్వర్యంలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో టెక్నో ప్యూనర్షిప్ సమ్మిట్ జరిగింది. ఈ సమ్మిట్లో ఎన్టీఆర్ పార్ట్నర్ సీఈఓ సతీష్ ఆంధ్ర, అపోలో హాస్పిటల్స్ వైస్ చైర్పర్సన్ ఉపాసన కామినేని, క్వాంటెల్లా సీఈఓ సతీష్, లూప్ రియాలిటీ ఫౌండర్ జిగ్నేష్, టీహబ్ మాజీ సీఈఓ జయకృష్ణన్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ స్టార్టప్ ఇన్నోవేషన్ హెడ్ రమేష్ లోక్నాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. విద్యార్థుల్లో సృజనాత్మకతను గుర్తించి ప్రోత్సహిస్తే వారు అద్భుతాలు సృష్టించగలరని ఈవెంట్కి హాజరైన వివిధ కంపెనీల సీఈఓలు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో టెక్నాలజీకి ప్రాధాన్యత మరింత పెరగనుందని, దీనికోసం స్టూడెంట్స్కి టెక్నాలజీపై మరింత అవగాహన కల్పించాలని వారు సూచించారు. I'm really happy coming and talking to these kids. As you can see, this is a very tough audience because they're part of an instant generation where they want everything to happen, you know, at a click of a finger. But my message to everyone is, whatever product you're creating, solve for a purpose, because that should be the core of your business and your intention should be pure. So to every young child or anyone who's getting, who wants to become an entrepreneur, keep your goal clear and keep your intention pure. టెక్నో పెవిలియన్లో ఏదైతే ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయో వాటిని స్కూల్ మరియు ఇంజనీరింగ్ పిల్లలకి అందచేయటానికి, అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, వాటిలోనే ఫ్యూచర్ ఉందని వాళ్ళని నమ్మించేలా ఎగ్జిబిషన్స్ అవి కండక్ట్ చేయడానికి టెక్నో పెవిలియన్ స్టార్ట్ చేశాం. అట్లానే టెక్నోప్రెనర్ కాన్క్లేవ్, ఇక్కడ ఆంటర్ప్రెనర్స్ ఎవరైతే ఇండియాలో ఉన్నారో, ఎస్పెషల్లీ హైదరాబాద్లో కూడా, వాళ్ళందరినీ పిల్లల దగ్గరికి తీసుకుని వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్షన్ చేయించి పిల్లల్లో ఒక జాబ్ సీకర్స్ లాగా కాకుండా జాబ్ గివర్స్ లాగా తయారు చేయాలన్న ముఖ్య ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. టెక్నోప్రెనర్షిప్ మేము ఇది లాంచ్ చేసాం విత్ ద హెల్ప్ ఆఫ్ ఆకాష్ కాజా వాళ్ళ ఫ్యామిలీతో పాటు, బికాజ్ బాబు చాలా ఇంట్రెస్ట్ చూపించాడు, ప్లస్ వీ రియలైజ్ దాట్ ఫార్ ద స్కూల్ ఇట్ ఈస్ అ వెరీ బెనిఫిషియల్ థింగ్. అండ్ ఇట్స్ రియలీ రియలీ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇట్స్ నెవర్ బీన్ డన్ బిఫోర్. We have seen a lot of these programs being shown to our children and they are benefiting from it. Virtual reality, artificial intelligence, these are new things that the world is coming up with, and our children should know about it and should learn that these are the future of society and how we can help. ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కియా మోటార్స్ కు చెందిన తొలి కాంపాక్ట్ ఎస్యూబి కియా సెల్టోస్ ను హైదరాబాద్ లో ఈ రోజు కుకట్పల్లి వై జంక్షన్ లోని విహాన్ ఆటో షోరూమ్ లో డిస్ప్లేకు ఉంచారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ట్రాన్స్కో జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు హాజరయ్యారు. BS6 కంపాటబిలిటీతో వస్తున్న సెల్టోస్ ను అత్యంత ఆకర్షణీయంగా, సౌకర్యవంతంగా, హుందా తన ఉట్టిపడేలా పలు రంగుల్లో డిజైన్ చేశారు. పెట్రోల్ డీజిల్ వర్షన్లో ఉన్న సెల్టోస్ ఎస్యూబి 5-సీటర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. రిటైల్ షాప్ ఇక్కడ ఇనాగ్రేట్ చేయటం మనందరికి కూడా చాలా సంతోషం. వారికి భగవంతుడు అన్ని విధాలా సహకరించి ఏదైతే ఉన్నదో గ్రాండ్ సక్సెస్ చేయాలని నేను ప్రార్థిస్తున్నా. అదేవిధంగా కియా మోటార్ మేనేజ్మెంట్ను కూడా అతి తక్కువ టైం లోపల వారు ఏదైతే ఉన్నదో ఈ వెహికల్ తీసుకొచ్చినందుకు, ఇంకా మంచి అందరికి కూడా అందుబాటులో ఉండే రేట్లోనే ఇస్తామని చెప్పి కూడా సునీల్ చెప్పడం జరిగింది. అందరికి కూడా ఈ కార్ ఏదైతే ఉన్నదో మన హైదరాబాద్ రోడ్స్లో కూడా బాగా తిరిగి వారికి కూడా మంచి శుభం కలగాలని కోరుకుంటున్నాను. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి TV5.